అది కోసుకుంటా ముందర చూడ ఎట్లా ఎవరి పైన కెమెరా నెగటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా ఇప్పుడు నేను నిఖిల్ పాయింట్ అవుట్ చేశాడని మేడం బయట నిఖిల్ కి కొంచెం పాజిటివిటీ ఉంది అది ఎలా చేస్తున్నారు మీరు నెగటివ్ అయితే ఉంది కదా మీకు నీ ఫోన్ వస్తుంది ఎవరికి నచ్చినట్టు నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది మేడం కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది మేడం ఎవరు బాగా ఆడుతున్నారు లోపల యాక్చువల్లీ నేనే బాగా ఆడా అందుకే తొందరగా బయటకు వచ్చా ఒక్కసారి ఏం చేయాలి బ్రో పప్పు ఉప్పు కాదు ఆ కుక్కర్ బాబు కుక్కర్ ని గుర్తు చేయకండి అమ్మా దాని వల్ల నేను నామినేట్ అయ్యా జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి మేడం ఇట్లా ఫస్ట్ వీక్ లోనే బిగ్ బాస్ పంపించేశారు కదా బిగ్ బాస్ రూల్స్ కరెక్ట్ గా అనిపిస్తుంది అంటే ఒక ఎమోషన్స్ తో ఆడుకోవడం కరెక్ట్ అనుకోవచ్చు అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి వన్ డే లో డిసైడ్ అవ్వకూడదు వన్ డే లోనే నామినేషన్స్ చేశారు తమ్ముడు నాకు నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అనేది నాకు అది కరెక్ట్ అనిపించలేదు ఒక్కొక్క క్వశ్చన్ సారీ సారీ ఒక్కొక్కటి వన్ బై వన్ అడగ మేడం మీకన్నా వేస్ట్ కండిషన్ అదొక ముళ్ళ కిరీటం పెద్ద కుదిబండ తమ్ముడు సోనియాకి నేనే కాదు అందరు భయపడుతున్నారు అక్కడ నబీల్ చక్క సేఫ్ గేమ్ ఆడుతున్నాడు తనకి స్ట్రాటజీలు అవన్నీ తెలియదు అని అనిపించింది తను మాత్రం ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ పెట్టవు కదా లాస్ట్ సీజన్ లో నాకు పట్టుకుంది ఆ చేత్తో లాస్ట్ సీజన్ ఆ చేత్తో ఈ సీజన్ లో ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ లాస్ట్ సీజన్ లో చేశారు కదా సెకండ్ వీక్ నుంచి ఎలిమినేషన్ కిరణ్ రావు తోటి ఫస్ట్ వీక్ కొంచెం పైక్ పెట్టు తల జెన్యున్ గా నాకు నాకు సీత అనిపించింది జెన్యున్ గా తనకి కల్లా కప్పడం తెలీదు ఆ చుట్టూతో ఇంత స్ట్రాటజీ జరుగుతుంది అని తనకు అస్సలు తెలీదు అలాగే నబీల్ నబీల్ సీత అసలు ఏం తెలీదు విష్ణుప్రియ పాపం తన ప్రపంచంలో తను ఉంది తనకి కూడా ఇంకా అర్థం కావట్లేదు నాకెందుకు అనిపించింది ఎందుకంటే నేను ఇంత స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నాను ఆల్రెడీ నాకు నామినేషన్ పడి వెళ్ళిపోవచ్చు మణికంఠ కూడా ఉన్నాడు కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుతుంది బ్రో నేను సింపతిగా లేను నేను నా సాడ్ స్టోరీ నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది నేను సింగిల్ ఉమెన్ నాకు ఎప్పుడు అన్ని ఎందుకంటే బయటికి రావడానికి టైం పట్టింది నేను కొంచెం నటించా ఫస్ట్ లో భయపడ్డా అమ్మో వీళ్ళ మాట తినాలి వాళ్ళ మాట తినాలి రూల్స్ ఫాలో మూడో రోజు నుంచి నేను నా లెక్కే ఉన్నా ఆయన కూడా నో స్ట్రాటజీ ఏం జరిగితే అది జరిగింది స్వామీజీలా కూర్చున్నాడు బిగ్ బాస్ లోనా లవ్ స్టోరీ లవ్ స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అవుతుందేమో డౌట్ ఉంది శేఖర్ భాష కామెడీ ఎలా అనిపించింది ఆయన పంచమ్మ అమ్మో మామూలు మీకు పంచుల హైలైట్ నా బుర్ర అందుకని పోయి ఉండు మేడం మీకు వీడికి హైలైట్ చెప్పాడు కదా పంచుల అందరికి నచ్చిన నెక్స్ట్ ఇక్కడే ఉంటా హైదరాబాద్ లోనే మీతోనే ఉంటా చేయాలా అదే అనుకుంటున్నా నెక్స్ట్ ఏమో ఏమన్నా జరగచ్చు అన్నారు కదా ఏమో అన్నారు కదా మరి మేడం మిమ్మల్ని ఎందుకు ఎలిమినేట్ చేశారు ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పండి మేడం చెప్పనా చెప్పనా కుక్కర్ వల్ల కుక్కర్ వల్ల లేకపోతే కొంచెం కుక్కర్ లో కుక్ చేసి బాగా ఉడికిపోయింది మేడం ఉడికిపోయిన దాదాపు కొంచెం
తమ్ముడు నువ్వన్నా అవ్వచ్చు కదా. ఏది ఈ గోల్ పాట కూడా బిగ్ బాస్ మీద నేను అక్కడ కొంచెం కంపోజ్ చేసిన కదా అది ఓకేనా మీకు? అశోక్ రెడీయా? వన్ టూ త్రీ ఆడు 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 బాగా ఆడు బిగ్ బాస్ సీజన్ 8 ఆడు 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 బాగా ఆడు ఇది బిగ్ బాస్ సీజన్ 8 ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డ టెన్ 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 ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డ టెన్ 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 అంతే. థ్యాంక్ యూ విన్నర్. ఇంకా నాకు తెలిసి ఇంకా ఎంటర్ అయినట్టు అనిపించట్లేదు. టాప్ ఫైవ్ కూడా ఎంటర్ అవ్వలేదు అంటాను అనుకున్నావా? కాదు, నాకు తెలిసి కొంచెం స్ట్రాటజీగా అంటే ముందే చెప్పేయకూడదు, ఏమో ఎక్సైట్మెంట్ పోతుంది. విష్ణుప్రియ అయితే టాప్ ఫైవ్ వెళ్తుంది అనిపిస్తుంది. విష్ణుప్రియ అభయ నవీన్ కూడా వెళ్తాడు అనిపిస్తుంది. చాలా స్ట్రాటజీగా ఆడుతున్నాడు. మణికంట లేదమ్మా, మణికంట సింపతి ఓన్లీ రెండు అంటే తను రియల్ గా ఉన్నాడమ్మా. అక్కడ రియల్ గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదు. స్ట్రాటజీలు బాగా తెలివిగా ఆలోచించుకుంటేనే వర్కౌట్ అవుతుంది. మంచిగా ఉండటం వల్లే బాగా వేసారుగా, పెసరట్టు ఆమ్లెట్ అన్ని వేసారు. లక్ష్మీ గౌడ గురించి ఏం చెప్తారు? లక్ష్మీ గౌడ తనకి అంటే తనకు కూడా వచ్చిన పదవిని చక్కగా సేఫ్ జోన్ ఉన్న ప్లేయర్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఒకసారి పేరు ఎవరైనా చెప్తారు? ఏంటది స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్న లిస్ట్ లో? స్ట్రాంగ్ కంటెస్టెంట్ నిఖిల్ చాలా స్ట్రాటజీతో వచ్చాడు. సోనియా కూడా చాలా స్ట్రాటజీ, చాలా బోత్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. కన్నింగ్ సోనియానే అమ్మో కన్నింగ్ మనకి ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలి? సోనియా అని ఎవరితో పోల్చొచ్చు? బిందు మాధవే, శోభా శెట్ట, రతికన, వాళ్ళ ముగ్గురు సరి. ఇది వేరే లెవెల్ అమ్మా. లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ ఇంకా నేను చూడలేదమ్మా. చూడనప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది హౌస్ లో? నా సపోర్ట్ మా విష్ణుకి. నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. అమ్మాయి ప్యూర్ గా ఆడుతుంది, తనకి ఏమి స్ట్రాటజీలు తెలియదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. విష్ణుప్రియ, సీత, అలాగే తను మంచి బాగా డాన్స్ చేస్తుంది. తన పేరేంటి? నైనిక. ప్యూర్ హార్ట్ పాపం అమ్మాయి కూడా ఏం తెలియదు. నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి. నబీల్ కూడా, ఐ సపోర్ట్ నబీల్. సో వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్, అంటే వాళ్ళు రియల్ గా ఆడుతున్నారు స్ట్రాటజీ. ఓకే మేడం, సెకండ్ వీక్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు బయటికి? సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా. ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఒక నిమిషం, చాలా మంచి ఆయన, నో ఆఫెన్స్. కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ గేమ్. బిబక, మీరు భోజేశారా? బిబక భోజనం చెయ్యాలి, మీరు తమకి తినాలి కదా. బిబక బాగున్నారా? బిబక చక్కగా పలకరిసారి వెళ్తారు. అంటే ఆయన ఎక్కువ అందరితో కలవట్టడం లేదు. నాకెందుకు ఆయన మీద డౌట్గా ఉంది. ఆడియన్స్ కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నన్ను తిట్టుకున్నా, నన్ను బయట దోశారు, కనీసం కనపడ్డా. ఆయన అసలు కనపడట్లేదు. ఎందుకంటే బయటకు కనపడ్డాను కదమ్మా. ఫస్ట్ వెళ్ళటం వెళ్ళటం కిచెన్ కుక్కర్ ఈ అవి అన్ని వచ్చినాయి కదా. నామినేషన్ వన్ డేలో స్టార్ట్ అయిపోయింది కదా. సో నేను స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల నాకు నామినేషన్. అవినాష్ నాకు తెలియదమ్మా, మీరే చెప్పాలి, నాకు తెలియదు. స్ట్రిక్ట్ లేరు, సాఫ్ట్ లేరు, నార్మల్ గా ఉన్నారు. నేనే కొంచెం బాగా రూల్స్ రెగ్యులేషన్స్ పద్ధతి పాడు అన్ని బాగా పాటించారు. కూడా ఇచ్చినాను అక్కడ ఏమి చేయని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంత చేసి నేను బయటకు వచ్చాను. బిగ్ బాస్ లో మీకన్నా వేస్ట్ కంటెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎలిమినేట్ చేస్తారు?
ఎందుకమ్మా ఇలాంటి ప్రెసిడెంట్ అడిగి నన్ను ఇన్వాల్వ్ చేస్తారు జారీ గారు. ఎవరు వేస్ట్ కాదు, ఎవరు బెస్ట్ కాదు. టైం వచ్చినప్పుడు కొంతమంది బయటికి రావాలి. వారం ఉంటుందా అమ్మో, ఆ ప్రెషర్ కి పేరు పోయిందండి అమ్మ లోపల. మేడం ఇప్పుడు మళ్ళీ బయలుదేరి ఎంట్రీ తోటి మళ్ళీ మిమ్మల్ని పంపిస్తాం. అలాంటి రీ ఎంట్రీలు ఉంటే నేను జాగ్రత్తగా ఉండాలమ్మా, చూసుకుంటూ కెమెరా ఉందని. అంటే అర్జున్ వస్తున్నట్టు అంటే నేను ఫైర్ చూపించా, లాస్ట్ మూడు రోజులు చూపించా, అప్పటికల్లా నామినేషన్ పడిపోయింది. మీ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నాక మీరేమనుకుంటున్నారు? అట్లా కాదు కానీ హిట్ ఫ్లాప్ తెలియదు. కానీ మీరు 1 వీక్ ఉన్నారు చూసుకుంటే, అబ్జర్వ్ చేస్తుంటారు కదా, మీకేమనిపిస్తుంది? అదే అనిపిస్తుంది, ఎగ్జాక్ట్ గా అదే అనిపిస్తుంది. బిగ్ బాస్ లో ఉండవు, హౌస్ లో అయితే ఉన్నాయి. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మును ముందు మీరు చూస్తూ ఉంటారు కదా, మీకే అర్థమైపోతుంది. ఒక్కళ్ళు అడగండి వేస్ట్ గార్డ్ ఎవరు అలా నేను చెప్పాను. అది తప్పు కదా, నేను అట్లా మాట్లాడలేదు కాబట్టి బయటకు వచ్చా కదా. నేను సాఫ్ట్ కదా.